అమరావతి పైన ఎన్నిసార్లు మాటలు మార్చారండి ఇంకో పక్క సిపిఎస్ ఏమన్నారు మీరు వన్ వీక్ అదంత పని ఒక వారం ఇప్పుడు అంటాడు సాక్షిలో మేనేజర్ గుమస్తా అప్పుడు మాకు తెలీదు చెప్పేశాం మోసం చేసేసాం ఇప్పుడు తెలిసింది తెలిసిన తర్వాత చూస్తే రాష్ట్ర బడ్జెటే దాని చాలదంట వీళ్ళు ఏమన్నా ఇది మోసం కాదా దగా కాదా అబద్ధాల కూరలు కాదా వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొక పక్కన సీఎం స్టేటస్ వ్యక్తులు ముఖ్యం కాదు ఒక ముఖ్యమంత్రి హోదా ముఖ్యం ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇలాంటి వ్యక్తి వల్ల రాష్ట్రం బ్రాండ్ ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచం మొత్తం కానీ ఇండియాలో కానీ ఎవరన్నా లెక్క పెట్టుకునే పరిస్థితికి వస్తారండి అందరిపైన సిఐడి ఏసీబీ పోలీసులు నిన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే మా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ప్రొటెస్ట్ చేస్తామంటే మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులకి మీరు ఒకరిత తీసుకుంటారు వాట్ ఇస్ దిస్ ఏం యాక్షన్ తీసుకుందామని అడుగుతున్నాను ఇక్కడే ఈ ఆఫీస్ పైన దాడి చేసిన వాళ్ళే నిన్న వంగవేటి రాధా ఇంటికి మీరు ఎక్కి చేస్తే ఆ డీసీపీ క్లీన్ చిట్ కమిషనర్ పోలీస్ ఇస్తాడు ఏమీ జరగలేదు అలాంటివి ఏం లేవు అంటాడు నీ సీసీటీవీ కెమెరాలు ఏమైనాయి లేవా సమాధానం చెప్పండి కనీసం నేను అడుగుతున్న సన్న బియ్యం అడిగితే కేసులు పెట్టారు ఎన్టీఆర్ భవన్ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే వీడియోలతో సహా ఇస్తే కేసులు పెట్టారు మీరు డీజీపీ గారు యు ఆర్ ది బెస్ట్ డీజీపీ ఇన్ ఇండియా నీకు సన్మానం చేయాలి తొందరలో మేమందరం ఎందుకంటే బ్రహ్మాండం డీజీపీ కదా నువ్వు సాక్ష్యాలు ఇస్తే కూడా పట్టించుకోవు కదా ఐపీఎస్కే అర్హుడు కాదు ఇలాంటి వ్యక్తులు ఆల్ ఇండియా సర్వీసెస్ గుర్తుపెట్టుకోండి ఎలాంటి దుర్మార్గులు వస్తారనే ఉద్దేశంతోనే బ్రిటిష్ విధానం నుంచి కొనసాగించి ఆ రోజు పెద్దలు రాజ్యాంగంలో ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకొచ్చారు ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్కి ఐపిఎస్ లాండ్ ఆర్డర్కి ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కి ఐఆర్ఎస్ రెవెన్యూకి ఇలాంటివన్నీ తీసుకొచ్చారు ఈరోజు అలాంటి ఆఫీసర్లే వెన్నెముకలని పరిస్థితి వచ్చారంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారంటే కొంతమంది ఏమనాలి దీన్ని చట్టం లేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరమే నేను అడుగుతున్న దేవాలయాలపై దాడులు చేస్తారా మీరు దానికి సమాధానం చెప్పరా వంశ ఇచ్చిన ఆస్తులు అలాంటి ధర్మకర్తల పైన మీరు పెత్తనం చేసి అలాంటి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారా ఎవడైనా ఈ రాష్ట్రంలో దానం చేసే పరిస్థితికి వస్తారా రేపు దీనికి సమాధానం చెప్పమని కూడా అడుగుతున్నా మదర్సాల పైన కూడా దాడి అంటే ఎవ్వడూ రాజకీయంలో బయట రాకూడదు వస్తే ఏదో ఒక నెపం పెట్టి వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి దేవుళ్ళపైన దాడులు చేసే పరిస్థితి ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది కడాన ఆయన అరు చెప్పాడు అవినీతి రహిత రాష్ట్రం అని చెప్పాడు నేను అడుగుతున్నా అవినీతిని సెంట్రలైజ్ చేశాడు అవినీతి కోసం అప్పులు చేసే పరిస్థితికి వచ్చాడు సమీక్షేమం అనేది నెపం మొత్తం దానికోసరం మొత్తం రాష్ట్రాన్ని వన్ సైడ్గా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు చాలా దారుణంగా అవినీతి కోసం అప్పులు చేసే ఏకైక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకెక్కడా లేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం ఆ రోజు చెప్పారు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ పెడతానని ప్రమాణ స్వీకార సమయంలో నేను అడుగుతున్న జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టడం లేదు కోర్టు కూడా మొట్టుకాయలు వేసే పరిస్థితి వస్తూ ఉంది ఇది ఫండమెంటల్ రైట్ ప్రజలకు తెలియాలి మీరు చేసే పాలన మీ జీవోలు రహస్యం ఉండవు అది రహస్యం ఉందంటే దాంట్లో మతలబుంది ఎక్కడ నువ్వు ఆలోచపడ్డావు దొంగ పనులు చేస్తున్నావు అందుకే దాచిపెడుతున్నావు తప్ప ఇంకోటి కాదు ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ముప్పై నెలలు ముప్పై ఒకటి నెల అయిపోయింది ముప్పై రెండు నెలలకు వచ్చాం రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టం జరిగింది నేను బాత్తో చెప్తున్నా ఆవేదనతో చెప్తున్నా రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి పాలన వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కోల్పోయింది నిర్వీర్యం అయిపోయింది వి విధ్వంసుకుల పాలనలో ఎంత దగాబడ్డాలో దగాబడే పరిస్థితికి వచ్చింది కోలుకోలేని దెబ్బతిన్నాం ఒకసారి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాంటి రాష్ట్రం అని తెలిసిన తర్వాత ప్రపంచంలో ఏమన్నా రావాలన్నా భయపడే పరిస్థితికి వస్తారు ఈ రాష్ట్రం ఇంత దారుణంగా నాశనం కావడానికి ప్రథమ ముద్దాయి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఐదు కోట్ల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి దగా చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి నేను ఒకటే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నాను మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు యువత ఉన్నారు మహిళలు ఉన్నారు సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చైతన్యానికి మారిపోయారు అదే మరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రైతాంగం దేశంలో పోయి వ్యవసాయాలు చేసి ఆదర్శ రైతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత బాగా చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళి ఈరోజు ఒక ప్రొఫెషనల్స్గా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఎంతమంది పోయి ఉండరో అంతమంది విదేశాల్లో ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళు కనపడే పరిస్థితికి వచ్చారు అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక స్ఫూర్తినిచ్చాం కొన్ని చర్యలు తీసుకుంటే బ్రహ్మాండంగా చేయగలిగారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మనం కోసరం కాదు కోసరం చేస్తే నాకు బాధలేదు కానీ ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఆ రోజు ఇలాంటి కులాలు మతాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పదే పదే చెప్పి చెప్పి అసత్యాల్ని చెప్పి ప్రజలు నమ్మించారు ఈరోజు దాని ఫలితమే మనం అనుభవిస్తున్నాం ఇక్కడికి ఆగిందంటే నేను అనుకోను ఆగిందని ఇంకా కొన్ని దాడులు ఉంటాయి నేను ఇటీవల ఒక స్టేట్మెంట్ చూశాను ఒక ఇచ్చాడు కరోనా వల్ల ప్రపంచం అంతా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల నష్టపోయారు ఈ రెండింటిని మనం ఏమి చేయలేం కరోనాను ఏమి చేయలేం కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని చేయలేమని ఒక స్టేట్మెంట్ చూశాను నేను ఒకటే చెప్తున్నా కరోనానైనా సరే జాగ్రత్తలు తీసుకుంటే వ్యాక్సినేషన్ తీసుకుంటే సేఫ్టీ ఉంటుంది జగన్ రెడ్డి పాలన వల్ల ఎవ్వరికి రక్షణ లేదు ఎవరికి భవిష్యత్తు ఉండదు అతనికి అతని కుటుంబానికి తప్ప అది కూడా అతని కుటుంబం కూడా ఆయన ఆయన మిస్సెస్ లేకుంటే ఆయన చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురికి మళ్ళీ చెల్లెలు లేదు తల్లి లేదు ఎవరు లేరు ఆ పరిస్థితి వచ్చింది నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నాను ఇది నాకోసరం కాదు తెలుగుదేశం పార్టీ కోసం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం మీకు చెప్తున్నా ఆలోచించండి నేను చెప్పింది వాస్తవం కాదా మీరే బేరే చేసుకోండి మీకు వచ్చిన దానివల్ల లాభం ఎంత నష్టం ఎంత మీరు ఎంత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒక ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందంటే మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందంటే మీ బాధలు చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారంటే మీ ఆస్తిని మీరు కాపాడుకోలేని పరిస్థితి వచ్చారంటే కొంతమంది పెడుతున్నారు పలానాయన వచ్చిన ఆస్తి కొట్టేస్తున్నారు కాపాడమని ముఖ్యమంత్రి పెట్టిన ముఖ్యమంత్రి మాట్లాడు ఒక ఆయన తాలిబాన్ కంటే మించిపోయాడు నేను పార్టీ వాడిని నేను జెడ్పీటీసీని రైతు పార్లమెంట్ అధ్యక్షుడిని వల్ల పార్టీ నష్టపోతుందంటే తిరిగి అతని పైన కేసులు పెట్టి జైల్లో పెట్టేశారు ఇతను మొత్తం లూటీ చేస్తున్నాడు ఆడబిడ్డలు అవమానం చేస్తున్నాడు చెప్తే అతను జైల్లో పెట్టారు ఇంకొక అతను ఒక వైశ్య ఒంగోలు వాళ్ళ పార్టీని నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ని ఆయన్ని కాపాడుకోవాలి పార్టీని కాపాడుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటి ఈ మరి తిట్టడం మంచిది కాదు ఈ భాష మంచిది కాదంటే దానిపైన అతన్ని ఇల్లు మీద అటాక్ చేసి ఆయన ఇంటికి మళ్ళా అతన్ని ఎక్కడో దాంకోనుంటే పోయేసి మోకాళ్లపై నిలబెట్టి క్షమాపణ చెప్పి ఎవరు కొడుతూనే ఉన్నారంటే ఏం చెప్పాలండి వీళ్ళని కడాన వయస్సులందరూ కలిసి ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని మన వాళ్ళని మనమే కాపాడుకుందాం మన వాళ్ళ మనం కాపాడుకుందాం అనే పరిస్థితికి వచ్చేశారు అంటే ఒక గ్రామము ఒక కులమో ఒక మతమో ఒక ప్రాంతమో వాళ్ళని వాళ్ళని కాపాడుకునే పరిస్థితికి వచ్చారు ఈ పోలీసుల వల్ల ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి ఇంకా కొన్ని జరిగితే జరుగుతాయి కానీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడు దీనికి మార్గం ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం తప్ప మీ భవిష్యత్తు కోసం ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప చైతన్యవంతులై ఎవరు మీ కోసం పోరాడితే వారితో ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఆ విషయమే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత భావితరాల భవిష్యత్తు కాపాడే బాధ్యత ఏ ఒక్కరిదో కాదు ఐదు కోట్ల ప్రజలందరూ ఆలోచించుకోవాలి ప్రశ్నిస్తే దాడులు చేస్తారు బెదిరింపులు చేస్తారు ఫోన్లో బెదిరిస్తారు పోలీసులు పంపిస్తారు అయినా పర్వాలేదు అందరం కలిసి పోరాడదాం అందుకే నా బాధ్యతగా సంక్రాంతి ముందు మీకు ఈ విషయాలని చెప్తున్నా నూతన సంవత్సరంలో చెప్తున్నా ఈ నూతన సంవత్సరంలో మీరందరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మీరు మీకు జరిగే అన్యాయాలపైన రాజ్యలేని పోరాటం చేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని విధాల పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మనసులో ఉండే మాటలు చెప్పాలని నా ఆవేదన మీ అందరితో భాగం పంచుకోవాలని ఇదే జరిగితే భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించమని మీ అందరికీ చెప్పడానికే మీ ముందుకు వచ్చాను ఇది దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు